నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి నల్గొండలో చుక్క ఎదురైంది. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా నల్గొండ రాజకీయాల్లో రేవంత్ కాలు కాదు కదా, వేలు కూడా పెట్టలేకపోతున్నారు. నలుగురు సీనియర్లు నాలుగు భాగాలుగా నల్గొండలో బాగా వేసేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు బడా నేతలున్నారు, దీంతో అక్కడ వారికి పలుకుబడి కూడా ఎక్కువే. కానీ టీఆర్ఎస్ గాలితో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్లు బొక్క బోర్లా పడ్డారు. నల్గొండ జిల్లాలో మిర్యాల కూడ నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాలు జానారెడ్డి కన్నుసన్నల్లో ఉంటాయి. అక్కడ కాంగ్రెస్ నుండి ఏం చేయాలన్నా తనదే ఫైనల్. ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ, నకిరేకల్, మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారన్న టాక్ ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఈ నేతల అనుచరగణమే కాంగ్రెస్ లో హడావిడి చేస్తారు. ఇటు మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలను చూస్తుండగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సూర్యాపేట, తుంగతర్తిలలో తన మాటే చెల్లుబాటు కావాలంటారు. ఈ నేతలు తమ ప్రతాపం చూపుతున్న ప్రతి చోట రేవంత్ రెడ్డి తన వర్గంకు చెందిన నేతలను పంపాలని, వారినే ప్రోత్సహించాలని ఫిక్స్ అయ్యారు. నల్గొండ నియోజకవర్గాల్లోని ప్రతి చోట రేవంత్ కొత్తగా తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. అలాంటి వారిలోనే అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డి, బీల్యా నాయక్, కల్లూరి వంటి నేతలున్నారు. కానీ వీరికి సీనియర్స్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వటం లేదు. దీంతో రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నల్గొండ సీనియర్స్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల నల్గొండ జిల్లా నుండి జరుగుతున్న చేరికలు అంతా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే. దీంతో సీనియర్స్ అంతా గుర్రుగా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల బోగట్టా.